హలో అండి, ఈరోజు కాజు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్లలో చాలా టేస్టీగా ఉంటుంది కదా, అంతే టేస్టీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు టమోటా తీసుకోండి, అల్లము, 3 పచ్చిమిర్చి తీసుకోండి, 4-5 వెల్లుల్లి, యాలకలు, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, జీడిపప్పు, పెరుగు, ఎండుమిర్చి, ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని సపరేట్ పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీడిపప్పును వేసి కొంచెం ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి జీడిపప్పుని. ఇంకా అలా ఫ్రై చేసిన తర్వాత, జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత, మనం మష్రూమ్ని ఏమంటారు, పైన బ్లాక్గా ఉంటుంది, ఆ పొట్టు అంతా తీసేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా మష్రూమ్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. మూత ఏం పెట్టకూడదు అన్నమాట, మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి. ఎక్కువ కలర్ ఏం చేంజ్ అవనవసరం లేదు. కొంచెం ఫ్రై అవగానే ఇంకా అవి సపరేట్ తీసేసుకోవాలి. ఇంకా అవన్నీ సపరేట్ తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే ఇంకా జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్, జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. నేను వేస్తున్నాను కదా, జీలకర్ర, ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం అందులోకి కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా 3 వేసేసి మరీ కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇంకా అలా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆ పేస్ట్ని అయితే వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవనివ్వాలి. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తాను, ఆ మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసిన తర్వాత కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం అందులోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి రుచికి తగినంత వేసుకోండి సాల్ట్. కలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. కలా కొంచెం ఉడికిన తర్వాత మసాలా అంతా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాజు మష్రూమ్, ఇంకా అవైతే వేసేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా 2 బాగా ఉడికిపోతాయన్నమాట, మష్రూము, కాజు. ఎక్కువ టైం ఏం పట్టదు. కలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని లాస్ట్లో లెమన్ పిండేసుకుంటే కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.